ఇంత కష్టపడి అలోపతి డే అండ్ నైట్ చదివి మన యమనంత పోగొట్టుకుని వచ్చి చదివిన మనల్ని మనకు మళ్ళీ ఎగ్జామ్స్ అట్ట. ఇక్కడ ఊరికే రోడ్లో కూర్చొని నేను డాక్టర్ అని చెప్పుకునే వాళ్ళకి 6 మంత్స్లో డాక్టర్ అంట. ఇది ఏంటి న్యాయం? ఇప్పుడు వినండి, ఇక్కడ ఈ మెడికల్ ప్రొఫెషన్ ఎన్ఎంసీ బిల్లులో ఏమి తప్పులు ఉన్నాయి, ఏం మాట్లాడాలనే ప్రతి మేధావులు ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ మా మాట్లాడి ఉంటారు. నేను వచ్చి మాట్లాడదలుచుకుంది నేను ఎందుకు జీవితాన్ని తీసుకొచ్చానంటే, ప్రజలందరూ అర్థం చేసుకోండి అమ్మా, మనం ఇప్పుడు నేను నా పిల్లల్ని ఎందుకు తెలుసా డాక్టర్ చేస్తున్నా, వాళ్ళని డాక్టర్ చేసి రేపు సంపాదించి ఏదో బ్రతుకుతారన్నది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ఈ కమర్షియల్ ఈ ప్రాక్టీస్, మెడికల్ ప్రాక్టీస్ ఇప్పుడే కమర్షియల్గా జరుగుతున్న మెడికల్ ప్రాక్టీస్ జరుగుతున్న ఈ కాలంలో రేపు వాళ్ళ హెల్త్, వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ని అట్లీస్ట్ చదివిన దాని వల్ల నేర్చి తెలుసుకుంటారు, ఈ ఈ క్వాక్స్ దగ్గర వెళ్ళి దొరికిపోరు అన్న దానికోసమే నా పిల్లల్ని మెడిసిన్ చదివిస్తున్నాను. దే షుడ్ హ్యావ్ దట్ నాలెడ్జ్. నువ్వు పెట్టు కావాలంటే అందరికీ ఒక బిఫోర్ కమింగ్ టు ప్లస్ టూ లోపల బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ మెడిసిన్ నువ్వు అన్నీ నేర్పి అందరికీ. అది తప్పలేదు, అది కావాలి. అది వదిలేసి ఇలా క్వాక్స్ని 6 మంత్స్లో డాక్టర్ చేయడం అనేది ఏమవుతుంది అంటే, అమ్మా వింటున్నారా, తల్లులు అయ్యలు అక్కలు అన్నలు తమ్ముళ్ళు పాపలు అందరూ వినేవాళ్ళు బాగా తెలుసుకోండి, ఇది మన హెల్త్కి చాలా విపరీతం అవుతుంది. తీసేనా? ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే. చాలా విపరీతం అవుతుంది మన మన లైఫ్ ఇప్పుడే. హాయ్, కమ్. షీఈస్ మై డాటర్ శివాని. షీఈస్ డూయింగ్ 3rd year మెడిసిన్ ఇన్ అపోలో మెడికల్ కాలేజ్. ఇర్రెగ్యులర్ స్టూడెంట్, కానీ అది పర్వాలేదు. నేను చెప్పేదంతా శివాని, నువ్వు ఎన్నేళ్ళైనా చదువుకో కానీ బాగా చదివి బాగా నేర్చుకుని రా బంగారు, మన నీ హెల్త్ గురించి నువ్వు తెలుసుకో, రేపు ఏమారిపోక ఈ క్వాక్స్తో అని చెప్పి నేను పెంచుతున్నాను. దానికోసం నేను చదువుతుంది. ఓకే. సో ప్రజలకు చెప్పుకునేదంతా ఇది ఒక హౌస్ సర్జన్ డాక్టర్, జూనియర్ డాక్టర్ చేయాల్సిన స్ట్రైక్ కాదండి. మనమందరూ ప్రజలందరూ కలిసి ఒక మాటలో ఏమండి మా హెల్త్తో ఆడుకోవద్దు అని మన మోడీ గారిగా గవర్నమెంట్కి చెప్పాలి, మోడీ గారికి తెలియచేయాలి. ఇక్కడ ఇక్కడ ఉన్న హెల్త్ మినిస్టర్ ఈటెల్ల రాజేందర్ గారు, ఆయన కేసీఆర్ గారికి ఏంటో అని తెలియచేయాలి. కేసీఆర్ గారు వెళ్ళి మోడీ గారికి ఈ విషయం తెలియచేయాలి. తెలియచేసి ఇంకా డాక్టర్స్ని నేషనల్ మెడికల్ కౌన్సిల్లో ఇంక్లూడ్ చేసి ఆ బిల్లుని రెక్టిఫై చేయమనండి. దానిలో కొన్ని మంచి పాయింట్స్ ఉండొచ్చు. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ నీట్ ఆర్ ఎగ్జిట్ ఆల్సో, గివ్ సమ్ టైమ్, ప్రిపేర్ దెమ్, గివ్ 5 or 10 years టైం, ఇలా వస్తుంది అని ఇప్పటి నుంచి ప్రిపేర్ చేయండి, ఎలాంటి ఎగ్జామ్ అయినా పెట్టుకోండి. కానీ ఇలా ఒక కమర్షియలైజ్ చేసి ఒక ఎగ్జామ్ పెడితే మళ్ళీ మనకి డబ్బులు వస్తాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి అంత పర్సంటేజ్ ఇస్తే వాళ్ళు బాగా సంపాదించుకుంటారు. ఇదంతా బాగలేదండి. మీ అందరికీ అన్ని తెలుసు. నేను వచ్చింది ఏంటంటే ఇందులో న్యాయం లేదు, న్యాయం జరగాలి అన్న పాయింట్ కోసం నేను వచ్చిన్నాను. సో ఇది గవర్నమెంట్లో ఉన్న ది రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ అందరూ దీన్ని తెలియచేయండి. దీనివల్ల మీరు చేసే పని ఏంటంటే ప్రజల్ని చంపుతున్నారు, లెక్క చేయట్లేదు. అన్ని మీరు అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్ కావాలంటే ఉన్న డాక్టర్స్ 2 years or 3 years మీరు పిహెచ్సిలో పనిచేసి రండి అని ఆర్డర్ చేయండి. అది ఒప్పుకుంటాం, అది ప్రిపేర్ అవుతాం.
కానీ మీరు వ్యాక్సిన్ తీసుకొచ్చి డాక్టర్స్ లేదని వాళ్ళు కూడా డాక్టర్స్ అని ప్రైమరీ హెల్త్ సెంటర్లో పెడితే అందరు చచ్చిపోతారు, మీరు సస్తారు. రేపు ఎలా సస్తారంటే ఓట్లు రాకుండా, ప్రజలు మీ ఓట్లు వేయకుండా మీకు అలాంటి గతి వస్తుంది. నేను వచ్చి హార్ష్గా మాట్లాడినట్టు అనుకోవద్దు, నిజాన్ని చెప్పాను. అండ్ నేను ఏ పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు. ఇది ఓన్లీ నీడ్, ఇప్పుడు ఉన్న నీడ్. ఇప్పుడు మనం వాయిస్ ఇవ్వకపోతే ఏమేమి ప్రమాదం జరిగిపోతుంది అని చెప్పడానికే నేను వచ్చాను. థ్యాంక్స్ అండి, నాకు అవకాశం ఇచ్చిన దానికి. థ్యాంక్ యూ సార్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.